భాష గారు, ఒక్క నిమిషం మళ్ళీ మనం చదువుదాం. ఒక కరాటే కళ్యాణి గారు మీకు తెలిసే ఉంటుంది, సినీ నటి, ఆవిడ సీనియర్ యాక్టర్ కూడా. రైట్ రైట్. సో కళ్యాణి గారు మీతో మాట్లాడతానంటున్నారు. కళ్యాణి గారు నమస్తే అండి. ఇక్కడ వ్యవహారం సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. లావణ్య రాజతరుణ్ మధ్య జరుగుతున్న గొడవ మీకు తెలుసు. సో ఈ వ్యవహారంలో ఆవిడ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తుంది, రాజతరుణ్ కూడా పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉన్నాడు. సరే, ఇది మధ్యలో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది, రకరకాల హడావిడి అంతా నడుస్తున్న తరుణంలో రాజతరుణ్ తరఫున, అంటే మగవాళ్ళని ఆడవాళ్ళు ఈ విధంగా ప్రేమ పేరుతో మోసం చేసి ఆ తర్వాత డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తూ ఈ విధంగా పెడుతుంటే మగవాళ్ళ గోడు పట్టించుకోవట్లేదు, ఆడవాళ్ళతో మాత్రం మీరు వాయిస్ వినిపిస్తున్నారంటూ మగ బాధితుల తరఫున ఇవాళ శేఖర్ భాష మీడియా ముందుకు వస్తూ ఉన్నారండి. ఓకే అండి. మీరు ఎలా చూస్తారు ఈ వ్యవహారం? అంటే ఆ ఉద్దేశంతోనే నిన్న ఫోన్ కాల్ మాట్లాడటం కావచ్చు, లావణ్యతో నేను అంత హార్ష్గా మాట్లాడటం కావచ్చు, ఇదంతా కూడా ఎమోషన్లో మాట్లాడింది తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. నేను కేవలం అన్యాయం జరగకూడదు, తప్పు ఎవరిదున్నా కూడా ప్రశ్నించాలి కదా అంటున్నాడు ఆయన. అంటే నా ఉద్దేశపరంగా అండి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆమె చెప్తోంది, ఆమె చెప్పింది తెలుస్తుంది, ఆమె వరకు ఆమె వెర్షన్ ఆమె ఇస్తోంది. కాబట్టి ఆమె ఏంటంటే, నేను పది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, సహజీవనం చేశాము, మేము ఇద్దరం కలిసి చాలా చాలా చెప్పుకోలేని ఉంటాయి మా మధ్య అని మాట్లాడుతుందండి. నేను విన్నాను ఈయన ఫోన్ కాల్ కూడా. అయితే ఇప్పుడు అమ్మాయి ఒకటే పక్షాన మాట్లాడమని నేను అనట్లేదండి, అబ్బాయిల పక్షాన కూడా మాట్లాడాలి. కానీ మొన్న ఒక ప్లేస్ లో నన్ను ఇలాగా అడిగితే నేను చెప్పాను, అయ్యా అమ్మాయి ఏదో ఎవరి మీదో మస్తాన్ సాయన అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆ ఎఫ్ఐఆర్ కూడా చేయించింది 23లో. అలాంటప్పుడు మరి ఈ సహజీవనం అనేది బ్రేక్ అవుతున్నట్టే నేను మాట్లాడాను. ఓకే, కానీ కానీ సహజీవనము చేశారా చేయలేదా, బ్రేక్ అయిందా, ఈ అమ్మాయి ఏ విధంగా కేసు పెట్టింది, అబ్బాయి ఏం అబ్యూస్ చేశాడు అన్నది లేటరాన్ తెలుస్తుంది. కానీ అన్నిటికన్నా నిన్న ఫోన్ కాల్ విన్నప్పుడు నువ్వు అబ్బాయితో పడుకున్నావన్న మాట ఈయన అన్నారండి శేఖర్ భాష గారు. చాలా ఖండిస్తున్నాను నేను అది, ఎందుకంటే ఈయనకి సంబంధం లేని విషయం నేను దూరి మగాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను అంటూ, మగాళ్ళ పక్షాన్ని మాట్లాడండి తప్పలేదు, కానీ అమ్మాయిలను అంత అబ్యూజింగ్ గా మాట్లాడే హక్కు ఇతనికి లేదు. ఫస్ట్ ఈయన పనిష్మెంట్ గురవుతారు. ఫస్ట్ ఈమె వెళ్ళి ఇప్పుడు మహిళా కమిషన్ కి వెళ్ళిందంటే అంటే ఈయన లోపలేస్తారు ఫస్ట్. అసలు అమ్మాయికి అంత తెలివితేటలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి నేనేదో అన్నానని మీరు మహిళా కమిషన్ కి వెళ్ళినా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా మీరు పట్టించుకుంటారు, మమ్మల్ని లోపలేస్తారు, ఏదన్నా పర్వాలేదు. కానీ పురుష బాధిత సంఘం అనేదో అప్పుడు అప్పుడు ఆ మధ్య భార్య బాధిత సంఘం అని కూడా మాట్లాడుతుండేవారు చాలా మంది. అలా ఈయన అమ్మాయిలే మోసం చేస్తున్నారు అంటే మోసం చేయట్లేదు అమ్మాయిలే, నేను అనట్లేదు. నేను లావణ్య రాజతరుణ్ మధ్య ఏమైందో నేను దానిలో నేను వేలు పెట్టట్లేదు. కేవలం ఒక అమ్మాయిని అబ్యూజింగ్ లాంగ్వేజ్ లో ఈయనకు ఆవేశంలో మాట్లాడడం కూడా తప్పే అంటాను నేను. ఆయనకు ఆవేశంలో మాట్లాడే సంవత్సరం ఈయనకే ఉందండి, ఈయనకేం సంబంధం? ఆయన ఆమె ఏదో పడ్డారు, ఆమెకి ఏమో ఫిజికల్ కాంటాక్ట్ ఉంది, ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఏమో ఆమెకున్నాయి. ఆమె తప్పు చేసిన ఒప్పు చేసిన కోర్టు లా పోలీసులు చూస్తారు. మనం వెళ్ళి నువ్వు అబ్బాయితో పడుకున్నావు, నువ్వు ఇట్లా చేసావని మాట్లాడే హక్కు ఈ శేఖర్ భాష గారికి లేదు. ఆయన గురించి నాకు ఆల్రెడీ నన్ను మాట్లాడిస్తాను, నేను సమాధానం చెప్తాను. శేఖర్ భాష మీకు ఆన్సర్ ఇస్తున్నారండి. కరాట కళ్యాణ్ గారు నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే. అయితే నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే నేను చెప్పిన మాట కాదమ్మా అది. ఏది? నువ్వు వెళ్ళి మస్తాన్ సాయితో ఉన్నావు అని చెప్పి అన్నమాట ఆ అమ్మాయి అన్నమాట. ఓకే, ఆ అమ్మాయి అన్నమాట, నేను అది కూడా చెప్పాను. మీరు ఇప్పటిదాకా అడిగిన ప్రతిదీ నేను ప్రూఫ్ తీసుకొచ్చాను. ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయి అన్నమాట ఇప్పటిదాకా ఏ మీడియా ఛానల్లోనూ ఎక్కడ కూడా రాలేదు. మీరు కావాలంటే నేను అది కూడా క్లియర్ కట్గా ఆ అమ్మాయి వాయిస్లోనే అన్నమాట నేను తీసుకొస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఏ హక్కు లేదు, అది కోర్టులో పోలీసులు ఇంకా వాళ్ళు తెలుస్తారు అన్నప్పుడు మీడియాకి ఎందుకు వచ్చారు, మీడియా ట్రయల్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఆవిడ మీడియా రకరకాలుగా దాని ఏమంటారు అదేంటి నిరాహార దీక్షలని ఇంకోటని, ఇప్పుడు కేసు పెట్టింది 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పోలీసులు నాకు న్యాయం చేయట్లేదు, ఆత్మహత్య ఏమిటి, అప్పుడే నిరాహార దీక్షలు ఏంటి, అంటే ఆవిడకి ఇన్స్టెంట్గా జస్టిస్ కావాలి, నేను 3 నెలలు కేసు పెట్టినా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాదు. బట్ బేసికల్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన దానికి నేను ప్రూఫ్ ఇవ్వగలను. ఆ అమ్మాయి కనుక ఆ అమ్మాయి నోటితో, ఆ అమ్మాయికి గురించి నాకు ఎందుకు మాట్లాడే హక్కు లేదు అంటే లేదు అనకూడదు, నేను మాట్లాడే హక్కు నాకు ఎందుకు ఉంది అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి మీడియాకి వచ్చి అడుగుతోంది, మీడియాకి వచ్చి నాకు న్యాయం చేయండి, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు దాని కోటల మధ్యలో చూసుకుంటే నాకు ప్రాబ్లం లేదు. అంటే కోర్టులో చూసుకున్నా పోలీస్ స్టేషన్లో చూసుకున్నా ప్రాబ్లం, మీడియాకి వచ్చి అడిగింది ఆవిడ. ఇప్పుడు నన్ను ఆయన అడిగారు కాబట్టి అశోక్ గారు నేను మాట్లాడుతున్నాను.
అలాగే ఎవరైనా అడిగితేనే మాట్లాడతాం మనం, అంతవరకే ఉంటే బాగుండేది. వాళ్ళ పర్సనల్ దూరి మనం మాట్లాడేది. అమ్మాయి నాకు ఫోన్ చేసింది. కళ్యాణ్ గారు ఇక్కడ క్లారిటీ ఉంది. యాక్చువల్లీ ఈయన ఫోన్ చేసి ఆవిడ తిట్లా, ఆవిడ ఫోన్ చేసి ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆయన ఆ రకంగా మాట్లాడారు. ఆవిడ రికార్డ్ చేసింది కాల్. అది కూడా తప్పు, అది కూడా తప్పు. పర్సనల్ గా ఫోన్ చేసినప్పుడు 100 మాట్లాడుకుంటావు, ఆ కాల్ నువ్వు పబ్లిక్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? దట్ ఈస్ రైట్ టు మై ప్రైవసీ భంగం. నేను చేసి నిన్ను తిట్టలేదు, నువ్వే నాకు ఫోన్ చేసి తిట్టు, నేనే కేసు పెట్టచ్చు. బెదిరించారు, మహిళా కమిషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? చెయ్యండి సార్, నాకు అదే కావాలి, మగాడిని ఇన్ని రకాలుగా బెదిరిస్తున్నారు. అవును, అదే కావాలి, అదే కావాలి మ్యామ్. ఎన్ని రకాలుగా క్రూసిఫై చేస్తారో చెయ్యండి, మగాడిని అదే ఎగ్జాంపుల్ గా తయారయ్యి ఏదో రోజు నేను చట్టం మారుస్తాను. నాకు అవసరం లేదు, మహిళా కమిషన్ అనేది ఒకటి ఉందనేది మీకు గుర్తు చేస్తున్నా నేను. భయపడనమ్మా, నేను మహిళా కమిషన్ కి భయపడను. నేను నిజం మాట్లాడినప్పుడు, నిజం మాట్లాడినప్పుడు, న్యాయం మాట్లాడినప్పుడు నేను ఎవరికి భయపడను. అట్లా మాట్లాడకూడదు. ఓకే, అమ్మాయి తప్పు ఉంటే అమ్మాయికి లేటర్ అండ్ పనిష్మెంట్ వస్తుంది. మరి నాకెందుకు ఫోన్ చేసి అడుగుతుంది? నాకెందుకు ఫోన్ చేసి అడుగుతుంది? కోర్టుకి అడగచ్చు కదా, నాకెందుకు ఫోన్ చేసి అడుగుతుంది? నాకేమో మీరు సమాధానం కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నేను చెప్పమ్మా, నా ఒపీనియన్ నేను చెప్తానమ్మా. నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తాను. నేను మీడియా ముందుకు వచ్చి చెప్పానా? ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి చెప్పింది కాబట్టి నేను సందేశిస్తున్నాను. కాదండి, చనిపోయింది ఎవరో అమ్మాయి, మీ గురించి కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, 2-3 ఎఫ్ఐఆర్లు మీవి అని కూడా అమ్మాయి అందులో మాట్లాడింది. మరి తీసుకురమ్మని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను క్లియర్ కట్ గా అన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. బట్ట కాల్చి మొహం వేయడం అమ్మాయికి అలవాటు. ఇప్పుడు తీసుకొచ్చి చూపించమని నేను చెప్తాను. అదే నేను మీరు మీరు కూడా మీకు సంబంధం విషయం కాబట్టి మీకు తెలుసు అది పర్సనల్ గా. సంబంధం లేదమ్మా, ఎందుకు లేదమ్మా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మహిళలందరి తరపున, అలాగే మగవాడి తరపు నుంచి ఒకటి మాట్లాడితే వాడు నోరు నొక్కేస్తారా మీరు? న్యాయం ఉన్నట్టు మాట్లాడదు. అమ్మాయిలు ఇచ్చిన కానీ భూతులు తిరుగుతూ ఊరుకోం కదండి. పడుకున్నావు అనేది తెలుగులో బూతా. ఏంటండి అది? అయితే మరి వేరే అమ్మాయి ఒక తొందర పడుకుందంటే అది తప్పు కాదంటారా మీరు? తప్పు వేరు, బూతు వేరు. తప్పు వేరు, బూతు వేరు. మీరు బూత అన్నారు, తప్పు. అది ఎవరినైనా అడగండి, తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడారు? పడుకున్నారు అంటే బూత, పడుకున్నారు అన్న బూత. అశోక్ గారు మీరు చెప్పండి, పడుకున్నారు అన్న బూత. నాకు చెప్పండి, ఏ లైసెన్స్ లో ఏ లాంగ్వేజ్ లో పడుకున్నావు అంటే బూత. సార్ మీకేం అర్థమైంది సార్? నేను దానికి కూడా చూపిస్తానమ్మా, ఆ అమ్మాయి నేనే పడుకున్నాను అన్న మాట నేను చూపించకపోతే నేను ఆవేశంలో ఉన్నమ్మా. అమ్మాయి ఆవేశం అమ్మాయికే వస్తుందా? మీరు గమనిస్తే నా ఆవేశం అక్కడ చూడొచ్చు. ఆవేశంలో ఉన్నప్పుడు అమ్మాయి మాట్లాడడం కరెక్ట్ అయితే ఆవేశంలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం ఎందుకు తప్పు అవుతుంది? ఆవేశంలో కూడా అమ్మాయిలు అంత నీచంగా మాట్లాడకూడదు సార్, అది తప్పు సార్. అది మరి ముళ్ళని ముళ్ళతోనే తీస్తామమ్మా. ముళ్ళని ముళ్ళతో చేద్దాం అంటే చాలా ఉంటాయి సార్. మీ గురించి కూడా అమ్మాయి మాట్లాడి ప్రూవ్ చేయమని అంటున్నారు, వచ్చి చూపించమని అన్నారు. నేను ఇలా కూర్చొని చూస్తున్నాను కదా, మీరు మాట్లాడిన బట్టకాల్చి మొహం మీద వేస్తున్నారు. మీరు అంతే ఎవరు మట్టగాచ్చండి? మీరు మాట్లాడిన దానిలోంచి నేను మాట్లాడుతున్నా తప్ప నాకు ఇందులో ఏం తెలుసు? ఆమె మాట్లాడింది, మీరు మాట్లాడింది. నేను మాట్లాడిన దాని గురించి చెప్తున్నా. నేను మాట్లాడిన ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నాను, నేను ప్రతిదానికి సాక్ష్యం చూపిస్తున్నాను అంతే. సరే, అమ్మాయి అబ్బాయి పర్సనల్ విషయం నాకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ తో అమ్మాయి ఎవరికి సంబంధం లేదు అమ్మా. అమ్మాయి పర్సనల్ ఎవరికి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎందుకు బజార్కి వచ్చింది, ఎందుకు మీడియా ఎక్కింది, నాకు న్యాయం కావాలని అడిగింది.